कर्नूल जिला यम्मिगनूर मुनिसिपल काउंसिल समावेशन कार्यालय नंदु शुक्रवार चेयरमैन डाक्टर के एस रघु अध्यक्षता मुनिसिपल समावेशन निर्वहिंचारु। इक अजेंडा अंशंलो उन्न अंशालनु अन्नितिनी काउंसिल सभ्युलु आमोदं तेलिपारु। इक काउंसिल समावेशंलो टीडीपी काउंसिल दया सागर मात्लाडुतू तम वार्डुलो 14 आर्थिक संघं निधुलु किंद सीसी रोड्लु मंजूरैना कूडा वेयलेदनी मुनिसिपालिटीलो खालीगा उन्नटुवंटि पोस्टुलु भर्ती चेयलेदनी अन्नारु। इंदुकु मुनिसिपल वैस चेयरपर्सन नजीर अहमद समाधानमिस्तू पार्टीलकु अतीतंगा एम्मेल्ये चन्नकेशव रेड्डी आध्वर्यंलो अन्नि वार्डुल्लोनू सीसी रोड्लु इतर अभिवृद्धि పనులు జరుగుతున్నాయని ఒకసారి గౌరవ టీపీసీ సభ్యులు వెళ్లి పరిశీలిస్తే తెలుస్తుందని అన్నారు. ఇక అనంతరం మున్సిపల్ కమిషన్ గంగిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ కౌన్సిల్ సభ్యులు అడిగిన విధంగా వారికి సంబంధించినటువంటి వార్డు అభివృద్ధి పనులు కూడా పూర్తి స్థాయి చేస్తామని తెలిపారు. ఇక వారు అడిగిన విధంగా మున్సిపల్ కార్యాలయం నందు సిబ్బంది దృష్ట్యా సచివాలయంలో వ్యవస్థ వచ్చినందుకు ఏ సచివాలయం పరిధిలో ఆయా వార్డుల పనులు అక్కడే పూర్తవుతున్నాయని పేర్కొన్నారు. ఇక్కడ కార్యాలయంలో సిబ్బంది కొరత లేకుండా చూస్తున్నామని తెలియజేశారు. కాకపోతే అవి గ్రావెల్ వేసి ఇంటి ముందు మెట్లు పడగొట్టడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అడివప్ప మన మఠం వెనకాల ఒక డ్రైన్ అధ్యక్ష, అది కూడా అధ్యక్ష 3 మంత్స్ నుంచి వర్క్ ఆర్డర్ తీసుకుంటారు, స్టార్ట్ చేయరు అధ్యక్ష. తీరా నేను అధికారులు అడిగితే అనాది జనరల్ ఫండ్ లో పెట్టినా మరి 14 ఫైనాన్స్ లో పెడతామంటారు. ఇప్పుడు 14 ఫైనాన్స్ కూడా అయిపోయింది అధ్యక్ష, కానీ నా వార్డులో ఏం పనులు జరగలేదు అధ్యక్ష. ఇంకొక విషయానికి వస్తే బీసీ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నటువంటి కమ్యూనిటీ ఎమ్మిగనూర్ అధ్యక్ష, ఈ ఎమ్మిగనూరులో కర్నూలు రోడ్లో శ్మశాన వాటిక ఉంది అధ్యక్ష. ఆ శ్మశాన వాటిక కూడా మనం ఇక్కడ కౌన్సిల్లో కాంపౌండ్ వాల్ అనేది ఒకటి గ్రాంట్ చేసి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష, కానీ అది సర్వే నెంబర్ 183, 183, 183B, 183A, 184లో 7 ఎకరాల 22 సెంట్లు ఉంది అధ్యక్ష. అది ఆ స్థలం అంతా కబ్జా అయింది అధ్యక్ష. అక్కడ మా బీసీ కుల పెద్దలు వచ్చి సార్ గారికి వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పినారు అధ్యక్ష, మీరు సర్వే చేసిన తర్వాత వర్క్ స్టార్ట్ చేయండి అని. దాన్ని క్లీన్ చేశారు అధ్యక్ష, కానీ ఇంతవరకు దాన్ని సర్వే చేయలేదు అధ్యక్ష. అందుకే నేను ఎమ్మిగనూరు మా బీసీ సంఘం తరఫున ఒకటే కోరుచున్నాను అధ్యక్ష, అది అంతా సర్వే చేసి ఆ స్థలం కొంచెం కబ్జా గురింది అధ్యక్ష. ఆ కబ్జా గురింది ఒకటి సర్వే చేసి వాళ్లకు కేటాయించినటువంటి దాంట్లోనే వాళ్ళకు చేయాల్సిందిగా నేను కోరుచున్నాను అధ్యక్ష. సెక్షన్ వర్క్ అంతా అయిపోయింది అధ్యక్ష. 14 ఫైనాన్స్ ముగుస్తున్న సమయంలో మెటీరియల్ అందరి సమయానికి అందలేక వేయలేకపోయారు అధ్యక్ష కాంట్రాక్టర్లు. దయచేసి 2-3 నెలల్లో వేసినటువంటి సెక్షన్ వేసినటువంటి రోడ్లు కూడా క్లియర్ చేస్తాం అధ్యక్ష. అలాగే రామ్దాస్ గోడల వార్డులో కూడా 3 రోడ్లు వేసాం అధ్యక్ష. కౌన్సిల్ అని కూడా అడిగాడు అధ్యక్ష, మా ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు పట్టణంలో ఎక్కడ అవినీతి లేకుండా చూడాలని ఆకాంక్షతో రోడ్లలో కూడా ఎటువంటి నాణ్యత అవన్నీ చూపకుండా వర్షం క్వాలిటీతో వాళ్ళు రోడ్లు వేసినాం అధ్యక్ష. వాళ్ళు గమనించారు అధ్యక్ష, ఇక్కడ వాళ్ళు పార్టీ చూడడం లేదు అధ్యక్ష. మేము పట్టణం అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు, వాళ్ళపై ఏర్పాటు జయమూర్తి గారు అధ్యక్ష. అలాగే మా కౌన్సిల్ అడుగుతున్నారు అధ్యక్ష, కాబట్టి ఈ విషయం మీకు తీసుకొస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు కూడా మాకు అభివృద్ధికి సహకరించాలని వాళ్ళని కోరుతున్నాం. మీ అందరికీ తెలుసు నేను వచ్చి 6 మంత్స్ అవుతుంది, వచ్చేటప్పటికి ఇక్కడ 14 ఫైనాన్స్ 11.9 క్రోర్స్ ఉన్నటువంటి డబ్బులు దాదాపు 7 క్రోర్స్ కంప్లీట్ చేశాము. 14 ఫైనాన్స్ రిమైనింగ్ ఏదైతే కరెంటు బకాయిలు ఉన్నాయో ఆ కరెంటు బకాయిలకు ఇమీడియట్లీ జమ చేయడం జరిగింది. అది కాక 15 ఫైనాన్స్లో మన దగ్గర ఉన్నటువంటి 7 క్రోర్స్లో 2 క్రోర్స్ వర్క్స్ కంప్లీట్ చేసేసాము. ఇంకా 5 క్రోర్స్ ఉంది, అవి టెండర్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి, అవి కూడా వర్క్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి దయచేసి గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా పట్టణ అభివృద్ధికి సహకరించాలి. కర్నూలు రోడ్ కావచ్చు, 50 ఫీట్ రోడ్ అంటే ఎక్కడ నేషనల్ హైవే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వేయడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యుల ఆదేశాల మేరకు అదేవిధంగా చైర్పర్సన్ మరియు కౌన్సిలర్ అందరి సహకారంతో ఇంత మంచి వర్క్ చేసినామని చెప్పేసి మీ అందరం తెలియజేసుకుంటున్నాను. ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. తర్వాత అన్నమయ్య సర్కిల్ దగ్గర నుంచి కర్నూలు రోడ్ వరకు సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది, అది కూడా ఈ ఎజెండాలో పెట్టాం. ఈ వర్క్ కూడా విదిన్ 3 మంత్స్లో కంప్లీట్ అవుతుందని అనేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. మంచి విన్నముగా ఉండి స్టేట్లో నెంబర్ వన్ మున్సిపాలిటీ చేయాలనేటువంటి తపనతో ముందుకెళ్తున్నాం. కాబట్టి గౌరవ సభ్యులు అదేవిధంగా దీన్ని సహకరిస్తున్నటువంటి మన దయాసాగర్ గారు గౌరవ సభ్యులైన దానికి సమాధానం చేస్తూ యాక్చువల్గా మనము ఎందుకంటే 14 ఫైనాన్స్ చివరి స్టేజ్లో ఉంది, టైం లేకపోవడం వల్ల 14 ఫైనాన్స్లో చేయలేకపోయాం. అది కూడా విదిన్ 1 వీక్ లోపల ఈ 50 లాక్స్ ఏర్పాటు చేశాం. బీటీ రోడ్డు కూడా వేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా వర్క్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ వర్క్స్ అన్ని కూడా 15 ఫైనాన్స్ వర్క్స్ అన్ని కూడా విదిన్ 3 మంత్స్ లోపల కంప్లీట్ చేస్తాం. ఈ అన్నింటికి సహకరించినటువంటి కాంట్రాక్టర్స్ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. లేకుండా కూడా మన దగ్గర
గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత మంత్రి మన సీఎం సీఎం గారు ఒక్కొక్క సచివాలయానికి 11 మంది చొప్పున ఉన్నారు. వీళ్ళనే ఎవరైతే ఎమ్మెల్యే సెక్రటరీస్ అంతా కూడా ఏఈగా నియమని చెప్పి మనకు ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళలో ఎవరైతే మంచి ఉత్సాహం ఉండి యాక్టివ్గా ఉంటారో అలాంటి వాళ్ళను ఇద్దరు ముగ్గురు ఏఈలు కూడా వేసుకోవడం జరిగింది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా టౌన్ ప్లానింగ్ సంబంధించి ప్లానింగ్ సెక్రటరీస్ ఉన్నారు, అడ్మిన్ సెక్రటరీస్, రెవెన్యూ సంబంధించి అడ్మిన్ సెక్రటరీస్ ఉన్నారు, డిపెండింగ్ అన్ని పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఏదైతే ఈ సబ్ స్టాఫ్ ఉన్నారో ఈ స్టాఫ్ అంతా ఉపయోగించుకొని పురపాలక సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తారు.